మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదునా అని అరే చదువు తల్లి ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచు ఎవరిని మింగుదునా అని ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. వెదుకుచు తిరుగుచున్నాడు ఎవరు అపవాది. ఈ పేతురు పత్రికలో అపొస్తలైన పేతురు రెండు పత్రికలు రాశారు. దాన్ని మొదటి పత్రికని చెప్పండి, రెండవ పత్రికని నామకరణాలు చేయబడ్డాయి. ఈ మొదటి పత్రికలో ఒక క్రైస్తవుడు లేక విశ్వసించిన వారు ఎలాగ ఉండాలి, ఎలాగుంటే భగవంతుని సన్నిధానాన్ని వాళ్ళు పొందుకుంటారో అనే విషయాన్ని మొదటి అధ్యాయం నుండి నాలుగో అధ్యాయం వరకు కూడా ఆ విషయాలు రాయబడ్డాయి. 4:16లో ఉంది, ఎవరైనా ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఆ దేవుణ్ణి మహిమపరచవలెను. ఆ పేరును బట్టి వెంకయ్య పుల్లయ్య అని కాదు, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడును. స్తోత్రం అంటే క్రైస్తవ్యము అనేది ఒక కులం కాదు, క్రీస్తును నమ్ముట అని అర్థం అన్నమాట. స్తోత్రం, రెండు పదాలు ఉంటాయి. ఏదన్నా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు కానివ్వండి, లేదా ఒక ఫారం ఫిలప్ కానివ్వండి, మరి వివాహ సమయాల్లో కానివ్వండి, రెండు పదాలు ఉంటాయి, క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్. క్రిస్టియన్ అయినప్పుడే కొన్ని వర్తిస్తాయి, కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. నాన్ క్రిస్టియన్ తీసుకొచ్చి క్రిస్టియన్ మ్యారేజ్ చేయకూడదు. అలా చేయాలంటే అక్కడ కొన్ని సవరణలు చేయవలసి ఉంటుంది. అందుకని అన్ని పగడ్బందీగా చెప్తాను. ఎవరికన్నా నేను సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు రక్షణ పొందిన వాళ్ళు అయి ఉండాలి. మూలధనంలో పుస్తకంలో అంటే చర్చ్ రిజిస్టర్లో వాళ్ళ పేరు ఉండాలి, అది వాళ్ళు మూలధనం కట్టేవాళ్ళు అయి ఉండాలి, బలలో పాలు పొందేవాళ్ళు అయి ఉండాలి. ప్రతి నెలలో ఎవరు బలలో పాలు పొందుతున్నారో పొందట్లేదో రికార్డు అవుతుంది మీకు తెలియకుండానే. స్త్రీల సంగతి కాదు, పురుషుల సంగతి అవుతుందా, రికార్డు ఒకటి అవుతుంది. 12 నెలల్లో ఎవరు పొందలేదు, ఎంతమంది బలలో పాలు పొందారు అనేది జనవరి నుండి డిసెంబర్కి నాకు రికార్డు వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు వాళ్ళ స్థాయి ఏంటనే దాంట్లో అర్థమైపోద్ది. బలలో క్రమం తప్పకుండా పాలు పొందుతూ, పరిచర్యలో సహకరిస్తూ, అప్పగించిన పని నమ్మకంగా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ లిస్టు వేరుగా ఉంటుంది. చెప్పినా చేయకుండా, వచ్చినా నిలవకుండా, బల్లకు అసలే దూరంగా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు వేరుగా ఉంటుంది. అలాగూ ఏ కార్యక్రమం నిర్వర్తించాలన్నా సహకరించే వాళ్ళుగా ఉండాలి. అప్పగించిన దాన్ని అప్పగించినా లేక మీద పెట్టిన కాడిని కింద పడేసేవాళ్ళుగా ఉండకూడదు. ఆమేన్. ఎవరిని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు మౌతులు ఏమవుతున్నాయి, మీ ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల. ఆమేన్. క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవుడు క్రైస్తవురాలు అది మూల భాషలు అయితే అది అన్ని కలిసి ఉంటాయి. తెలుగులో అయితే ఇలా స్పష్టంగా క్రైస్తవుడు అని ఉంటుంది, అర్థమైందా? అదే మూల భాషలో క్రైస్తవులు అని ఉంటుంది. అంటే స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. అలా ఇది ఒక దేవుని బిడ్డగా లేక ఒక క్రైస్తవుడుగా ఉండేవాడు. ఎవరిని మింగుతానని తిరుగుతున్నాడు 5వ అధ్యాయంలో చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని ఎవరిని మింగుదమా, ఈ అపవాది మింగేది ఎవరిని, లేక ఈ అపవాది పాడు చేసేది ఎవరిని అని చూస్తే, క్రీస్తును నమ్మిన వాళ్ళని లేక దేవుని సంధికి వచ్చిన వారిని మన ధ్యానాంశము టార్గెట్ చెప్పండి.
ఎవరిని మింగుదమా అనేది ఒక టార్గెట్, ఎవరు దొరుకుతారా అనేది ఒక టార్గెట్, ఎప్పుడు దొరుకుతారా అనేది ఒక టార్గెట్. సాధారణంగా టార్గెట్ అనేటువంటి పదాలు మూడు నాలుగు విషయాల్లో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకటి వ్యాపారానికి, ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తారంటే ఎన్ని లక్షలు లేక ఎన్ని కోట్ల వరకు నువ్వు బిజినెస్ చేసి అప్పచెప్పాలి, ఈ నెల నుంచి ఈ నెల వరకు. ఎల్ఐసి కానివ్వండి, దానికి ఫుల్ టార్గెట్ ఉంటుంది. కొన్ని కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వీటికి ఒక టార్గెట్ పెడతారు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ టార్గెట్ నువ్వు రీచ్ అయితే నీకు జీతం వస్తుంది, లేదంటే నీకు అదర్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే, ఇదివరకట్లో స్కూల్లో పనిచేసేవాళ్ళు, కాలేజీల్లో పనిచేసే టీచర్స్ నాకు ఫోన్ చేసేవాళ్ళు, అయ్యా అయ్యా ఇద్దరు పంపిస్తారా మా స్కూల్కి అనేవాళ్ళు. దీనికి స్కూల్లో చదువుకోవటానికి ఎందుకమ్మా అంటే, మా టార్గెట్ ఇద్దరు తక్కువయ్యారయ్యా, ఇద్దరు ఇస్తే కానీ, ఇద్దరిని నేను చేరిస్తే కానీ జీతం రాదు, లేకపోతే జీతం ఆపేశారయ్యా అని. ఎక్కడ పట్టడం ఇద్దరు నేను, అలా ఉండేదన్నమాట టార్గెట్. ఒకటి వ్యాపార సంస్థలకి, ఇక రెండు చూస్తే ఈ స్పోర్ట్స్కి, అంటే ఆట ఆటలాడేటువంటి వారు. క్రికెట్ ఉందనుకోండి, ఫస్ట్ ఆడినటువంటి వాళ్ళు రెండో వాళ్ళకి ఏం పెడతారు, ఒక టార్గెట్ పెడతారు. 384 చేశారనుకోండి, వాళ్ళు ఎన్ని చేయాలి బాగా చెప్పండి, తెలియదా? 385 చేయాలి. ఇలా 85 చేస్తే వాళ్ళు రీచ్ అయినట్టు, లేకపోతే వాళ్ళు గెలిచినట్టు. ఈ టార్గెట్ని పూర్తి చేయటానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, తప్పదు. జ్వరం వచ్చినా, నొప్పులు వచ్చినా, బాగోపోయినా తప్పదు, టార్గెట్ పూర్తి చేయాలి. రెయిన్బోలు కష్టపడితేనే కానీ ఒక వ్యక్తి భౌతిక సంబంధంగా ఒక టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు, లేక పూర్తి చేయగలుగుతారు. అలాగూ దేవుని బిడ్డలైన మన మీద లేక నీ మీద ఒక టార్గెట్ పెట్టారు. ఎవరండి వీళ్ళు? కేంద్రం కాదు, రాష్ట్రం కాదు, అది వేరే విషయాలు. ఆత్మీయ జీవితంలో శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎవరిని మింగాలి, నేను ఎవరిని మింగుదునా అని వాడు తిరుగులాడుచున్నాడు. ఎవరు దొరుకుతారా? ఏ పామైనా ఏదైనా సరే నన్ను చంపుని మీదకు వస్తుందా? రాదు. దాని అలికిడు గమనించినటువంటి వాళ్ళమై లేక దాని రాకను గుర్తించినటువంటి వారమై, కర్రో బుర్రో ఏదో పట్టుకుని, ఈ వల్ల కాకపోతే వల్లైన వాళ్ళని రెడీగా పెట్టుకుని దీంట్లోకి వెళ్ళిన దాన్ని పట్టురవ్వాలి. పాము ఇంట్లోనే పెట్టుకుని భోజనం చేస్తా కూర్చుంటారా? అబ్బాయి అంతకన్నా ఇంకేం లేదు. దాన్ని ముందులు ఏం చేయాలి? దాన్ని లాక్కు రావాలి, దాన్ని చంపాలి. అది ఏంటి అంటారు? టార్గెట్. అలాగూ శత్రువు అయినటువంటి వాడు ఒకడున్నాడు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడు? ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? ఒక మాట చదవండి, మత్తయి సువార్త 13:27-28 వచనాలు. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పై భాగంలో మనం చదివితే, వారు నిద్రించుచున్నదని చదువమ్మా. వారు మనుషులు నిద్రించుచుండగా, మనుషులు నిద్రించుచు ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగుల మధ్యను విత్తిపోయెను. గురుగులు విత్తిపోయెను. అదేమ్మా, ఇంకా పెద్ద కళ్ళ చూడ పెట్టుకో. గోధుమల మధ్యను ఏమిత్తాడు? గురుగులు విత్తిపోయెను. కింద రాయబడింది ఏంటంటే, ఇది గట్టిగా, ఇది శత్రువు చేసిన పని. శత్రువు ఏం చేస్తాడు? గోధుమల మధ్య గురుగులు విత్తాడు. ఎందుకు ఇత్తాడు? మంచి అనేది రాకుండా. గోధుమలు అనేది మంచి, గోధుమలు అనేది క్రీస్తు గుర్తు, గోధుమలు అనేది మంచితనానికి గుర్తు, గోధుమలు అనేది సంఘానికి గుర్తు, గోధుమలు అనేది క్రీస్తు మరణ పునరుద్ధానానికి గుర్తు. గోధుమ గింజవలే ఆయన అని రాయబడింది. స్తోత్రం. మంచి మధ్య చెడును వెతటం, మంచిని భూస్థాపితం చేయటం, చెడును మొలకెత్తించటం, అది శత్రువు యొక్క టార్గెట్. మనుషులు నిద్రించుచుండగా గోధుమల మధ్య
గురువులను విత్తి పోయెను. విత్తున్నాడు, అక్కడ ఉండడు, విత్తేసి వెళ్ళిపోయాడు, ఇక వెళ్ళిపోయాడు. విత్తిన వాడు అక్కడ కనపడ్డు, ఎవరు నాటారో తెలియదు, ఎవరు గింజేశారో తెలియదు, కానీ మోల్సిన మొక్కను మాత్రం చూస్తే అరే భలేగా ఉంది అనుకుంటాం. శత్రువు కూడా అంతే, శత్రువు టార్గెట్ చేశాడు. శత్రువు నిన్ను నన్ను మన అందరినీ కూడా ఒక టార్గెట్ చేశాడు. ఎలాగంటే ఎవరిని, ఎవరిని మింగటా చూస్తున్నాడు. శత్రువు టార్గెట్ చేసినటువంటి మనుషులు ముగ్గురు, గుర్తుపెట్టుకోండి, నోట్ దట్ పాయింట్. ఎవరిని శత్రువు అనేవాడు టార్గెట్ చేస్తాడు? ఒకటి భౌతిక సంబంధంగా చెప్తున్నాను, రాజకీయంగా ఎవరైనా సరే ఒక హై లెవెల్లో హై పొజిషన్లో ఉన్నానుకోండి, హోమ్ మినిస్టరే కానివ్వండి, లేదంటే ఏదైనా డిఫెన్స్ మినిస్టరే కానివ్వండి, ఇటువంటి కొన్ని చాలా బాధ్యతాయుతమైనటువంటివి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, లేక పదవులు ఉన్నాయి. వారి పదవిలో కూర్చున్న తర్వాత కొన్ని నిర్ణయాలు ఆ కుర్చీయే తీసుకోమని చెప్పుద్ది, చెప్పండి. వారు కూర్చున్న సీటే ఆ బాధ్యతలకి వారిని అంకితం చేస్తుంది, చేయకపోతే కుదరదు ఇక. అందుకని కొన్ని రూల్స్ ఇస్తారు. ఈ రూల్స్ పిఎం దగ్గరికి వెళ్తాయి, సెంట్రల్ లెవెల్లో అవి చూసి అక్కడ కుదరకపోతే స్పీకర్ దగ్గరికి వెళ్తాయి, స్పీకర్ దగ్గర కూడా కుదరకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాయి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాయి. ఫైనల్ ఓకే దీన్ని ఆమోదిస్తున్నాను, రాష్ట్రపతి దగ్గర ముద్రే సంతకం పెడితే ఇక అంతే, ఆ ఫైల్ వెంటనే పాస్ అవుతుంది. ఈ పాస్ అయిన ఫైల్ ద్వారా లేక ఈ చట్టం ద్వారా కొందరికి మేలు కలగచ్చు, కొందరికి నష్టం కలగచ్చు. మేలు కలిగిన వాళ్ళు జంకలు కొట్టుకుంటారు, నష్టం చేసిన వాళ్ళు లేక నష్టం పొందిన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు టార్గెట్ చేస్తారు. నోట్ దట్ పాయింట్. ఎవరిని టార్గెట్ చేస్తారు? ఆంధ్రాలో ఒక మినిస్టర్ ఉండేవాళ్ళు ఇదివరకు, దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు. ఎటువంటి అంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన వస్తున్నాడు రోడ్డు మీద కంటే మామూలుగానే మాటకారి, మామూలుగానే కాస్త బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి, చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళ పేర్లు చెప్పను కానీ బయటికి రావాలంటేనే, అన్యాయం చేయాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక అంతేనండి, ఇక ఈయన ఎక్కువ కాలం ఉంటే కుదరదు అనుకున్నారు. అక్కడ నుంచి అక్కడికి ఓపెనింగ్కి వెళ్తున్నాడు వందీ మార్బలంతో. వారు తీసుకున్నటువంటి స్థాయిని బట్టి లేక వారి ఆ బాధ్యతను బట్టి వారికి సెక్యూరిటీ అంత ఎత్తుగా ఉంటుంది. మొత్తం రోడ్ సర్వే చేశారు, ఏరియల్ సర్వే చేశారు, అంతా బాగానుంది, ఎక్కడ ఏం పెట్టలేదు అనుకున్నారు. వెళ్ళిపోతున్నాడు ఇక. దాదాపు వెనక మాల 20-30 వ్యాన్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. మధ్యలో ఏ కారులో ఉంటాడో ఎవరికి తెలియదు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయనవి హిట్ లిస్ట్లో ఉన్నాడని గవర్నమెంటు, కేంద్రం కూడా గుర్తించి హై లెవెల్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి. హై లెవెల్ సెక్యూరిటీతో ఉన్నాడు. వెనకాల 20 వాహనాలు, ముందు ఒక 20 వాహనాలు, 2-3 కిలోమీటర్ల వరకు అంతా ట్రాఫిక్ జామ్ చేసి లైన్ క్లియర్ చేసేవాళ్ళు ఆయన వస్తుంటే. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండేవాడు ఆయన. అంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అంత గొప్పయి. ఇక అనుకున్నారు ఈయన ఉంటే మాత్రం మనకు కుదరదు, అడవిలో కార్యక్రమాలు జరగవు, మన ప్రజల్లోకి వెళ్ళలేము ఇక అనుకున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవిలో ఉన్నాయి, అడవిలో లోపల ఒక బాక్స్ పెట్టారు అంతే. అక్కడ నుంచి పాత్ర అంటారు, ఏం పాత్ర, ముందు పాత్ర పేల్చేశారు. 50 అడుగులు దరిదాపుగా వాహనంతో పాటు పైకి ఎగిరిపోయాడు. వాహనం ముక్కలు ముక్కలు అయిపోయింది, బాడీ కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ముక్కలైపోయింది. ఆంధ్రాలో జరిగిన విషయం ఇది. ఇలాంటిది 3 జరిగినాయి. ఈ ముగ్గురిని ఎందుకు చంపారంటే అది వాళ్ళ టార్గెట్. కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా సెక్యూరిటీ బంధంలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు లాంటి, ఒక మనిషి తన బాధ్యతలో ముందుకు నడిచేటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే కాలంలో వారికి ఎవరు ఎక్కువ అవుతారండి, శత్రువులు ఎక్కువ అవుతారు. శత్రువులు వీళ్ళ మీద చేసేది టార్గెట్, అంటే వాళ్ళని అంతం చేయాలి. ఏదో సమయంలో దొరక్కవాడు రెక్కి నిర్వర్తిస్తారు, లేదంటే వాళ్ళ గురించి ఎన్నైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. ఇలాగూ దేశంలో జరిగినాయి, దేశాల్లో జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరిగినాయి, అనేక ప్రాంతాల్లో జరిగినాయి.
ఇది భౌతిక సంబంధమైన దాడి. ఆత్మ సంబంధంగా నువ్వు ఒక టార్గెట్లో ఉన్నావు. పక్కన చెప్పండి, భయం వేస్తుందా? నేను ఒక టార్గెట్లో ఉన్నాను. లేదు, నేను ఒకరి టార్గెట్లో ఉన్నాను. నేను ఎవరి టార్గెట్లో లేనన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు అందరికి అర్థమైనందుకు స్తోత్రం. ఆమెన్. ఎవరిని మింగుదుమా అన్నాడు కానీ అక్కడ వాళ్ళ హోదాలు కానివ్వండి, వారి స్థాయి కానివ్వండి, ఏది చెప్పలే. అక్కడ వాడికి స్థాయితో పని లేదు, ఏ దేనితో పని లేదు. మరి ఎవరితో నన్ను అంటే ముగ్గురు మీద టార్గెట్ పెట్టాడు. ఒకటి నమ్మకస్తుల మీద. ఎవరి మీద? నమ్మకస్తులు. ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటారో, నమ్మకమైన వారికట దీవెనలు మెండుగా కలుగుతాయట. ఈ దీవెనలు రాకముందు సమస్యలు వస్తాయి నీకు. కారణమేంటి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ హింస పొందుతారు. నమ్మకత్వం, నమ్మకత్వం, నమ్మకత్వం. అలా ఒకటి నమ్మకస్తుల మీద. నెంబర్ టూ దేవుని యందు భయభక్తులు గలవారి మీద. ఎవరి మీద? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద వాడు టార్గెట్ చేస్తాడు, దొరక్కపోతారా అని. ఇక మూడోది చూస్తే త్యాగశీలుల మీద. ఎవరి మీద? ఒకసారి శిష్యుల దగ్గరికి, ఒక ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి రికమెండేషన్ లెటర్ పట్టుకొచ్చారు. అంటే రికమెండేషన్ చేశారు. ఏంటంటే ఈయన మన వారి కోసం సమాజ మందిరాలు కట్టించాడు, యాయూర్ అనేటువంటి వ్యక్తి అండి. ఇతడు మీ వలన చెప్పండి, ఇతడు మీ వలన మేలు అనుభవించటానికి యోగ్యుడని తీసుకొచ్చామన్నారు. అర్థమైందా? ఇతడు మీ వలన మేలు పొందటానికి యోగ్యుడు అన్నారు. ఏం చేశాడు ఇతను? త్యాగం చేశాడు. నీ రూపాయిని దేవుని కొరకు ఖర్చు పెడితే త్యాగం, దేవుని కొరకు నువ్వు కష్టపడితే త్యాగం, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడితే త్యాగం కాదు, అది నీ వృత్తి, అది నీ ప్రవృత్తి. కానీ సంఘం కొరకు, తోటి వారి కొరకు ప్రయాసపడితే దాన్ని ఏమంటారు? త్యాగం. అరిమత్త యోసేపు అనే వ్యక్తి తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. నేను దాంట్లో ఉండాలనుకున్నా అన్న బాడీ, కానీ ప్రభువుని దాంట్లో పెట్టిండని త్యాగం చేశాడు. అచ్చాజట వాంసి అనేటువంటి అత్తరపుడిని త్యాగం చేసింది ఒక అబల, లేక ఒక అమ్మ అందాం. అర్థమైందా? ఐదు రొట్టెలు త్యాగం చేశారు. శత్రువు టార్గెట్ చేసేది ఎవరిని? ముగ్గురిని. ఆత్మీయంగా విశ్వాసులుగా సంఘంలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరండి అంటే, ఒకరు గట్టిగా వారు నమ్మకస్తులని అనుకుని వారికి అప్పగించిన దానిలో లేక ఇచ్చిన ధనాన్ని గురించి లెక్క అడగలేదు అని రాయబడింది రాజుల గ్రంథంలో. నమ్మకమైన వాళ్ళు ఉన్నారు మన సంఘంలో కూడా. అందరూ ఉన్నారని చెప్పలేను, కానీ కొందరు నమ్మకస్తులు ఉన్నారు. అందుకు స్తోత్రం. ఏదైనా నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు ముప్పదులు తింటున్నారంటే సంఘ ప్రార్థన, నీలో ఎక్కడో మిగిలినటువంటి కాస్త కోస్త నమ్మకం ద్వారానే నీ కంచంలోకి నాలుగు మెతుకులు వస్తున్నాయి. ముడుల మీద చేపెట్టుకుని ఆమీన్ గట్టిగా అవును అవును అని చెప్పగలగాలి. స్తోత్రం. ఈ ముగ్గురి మీద టార్గెట్ నడుస్తుంది. ఎవరిని మింగుదుమా అని దగ్గరికి వచ్చిందో నోరు తెరుద్దాంలే, దగ్గరికి వచ్చిందో చూద్దామని అనుకోదు. దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళని బిఎస్ఎఫ్ అంటారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. ఒక మంత్రిని కాపాడేటువంటి వారికి లేక నాయకులను కాపాడటానికి ఆరు రకాల బెటాలియన్లు ఉన్నాయి. ఎన్ని రకాలు? ఆరు రకాలు ఉన్నాయి. వారు వారి స్థాయిని బట్టి జెడ్ కానివ్వండి, జెడ్ ప్లస్ కానివ్వండి, సిఈజీ కానివ్వండి, ఇటువంటి దాదాపు ఆరు రకాల సెక్యూరిటీలు భారతదేశంలో ఉన్నాయి. ఇక అహోరాత్రులు దేశాన్ని సరిహద్దులో కాపాడే వాళ్ళని ఏమంటారు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, బోర్డర్, వాళ్ళ ఫోర్స్, బోర్డర్లో ఉన్నటువంటి ఫోర్స్ అనమాట. వాళ్ళు అది కాపాడుతూ ఉంటారు. వీళ్ళు కాపాడే వాళ్ళు ఎప్పుడైనా మీరు టీవీల్లోనో ఎక్కడైనా చూస్తే
వచ్చిందని చూద్దామని అనుకోరు, వెంటనే ఇప్పుడు ఏం చేస్తారు? ఇదే గన్ను అనుకోండి, కనపడుతుందా? ఇలా రెడీగా పెట్టుకుంటారు. అంటే ఏమిటి? ఏ సమయమైనా ఏదొచ్చినా ఐఎమ్ ఎవ్రెడీ. అదే గర్జించే సింహం కూడా చూద్దామని అనుకోదు. చొక్క ఎర్రగా ఉందే, ఎరుపంటి సింహాలు చాలా ఇష్టం అనుకోదులే, ఎర్రగా ఉంది అనుకుని అంటుంది, దగ్గర కొంచెం చూద్దాం అనుకోదు. పులైనా లేక పిల్లైనా కాస్త అటు ఇటు చూద్దాం అనుకుంటుందేమో, కానీ సింహం ఎప్పుడు కూడా చూడండి, దాని ముఖం మీద ఎప్పుడు కూడా తట్టి వేస్తే పుట్టి వెళ్తూ ఉంటాయి. దాని ఎప్పుడు కోపం ముక్కోపి, ఏదైనా అడ్డం వస్తే ఊరుకోదు. ఒకసారి అట ఈ సింహాలం గుంపు అంతా రోడ్డుకి అడ్డంగా పడిపోతూ ఉంటే ఎవరో నాలని పిచ్చేది ఒకడు కారేసి పోతున్నారంట. నీవు రోడ్డు మీదకి వస్తే నువ్వు కారు అడ్డంగా వేసుకొస్తావా, నీ అంతు చూస్తావని ఈ సింహం పోయి 10 సింహాలను వేసుకొచ్చేసరికి ఇవన్నీ రోడ్డు మీద నిలబడ్డాయట. ఇంకేం చేస్తావు? ఒంటికాయ సొంటికొన్నాడు మొదలుకొని అలాగే కూర్చుంటే నువ్వు బయటికి రా, నువ్వు రావా, నీ గ్లాసులు పగల కొట్టుకొని లోనకు వస్తావు చూసేసరికి పాపం ఈయనకి ఏదో గుర్తొచ్చిందంట. ఏంటంటే ఈ సింహంలో ఉన్నట్టు నీతి నిజాయితీ ఏంటంటే సచ్చింది అన్నం ముట్టదంట, అది మెయిను. ఎలుగుబంటి కూడా అదే. అది ఎంతవరకు లైవ్ అంటే లైవ్, ఇప్పుడు పెట్టారుగా మనకి లైవ్ చేపలని, ఇదివరకు సచ్చిన చేపలు తినేవాళ్ళం. ఇప్పుడు హలో అది చిందేస్తా ఉంటే వెళ్ళి గంతేసి పట్టుకొచ్చేస్తాం అంతే. ఈ సినిమాలు పరిగెత్తుకుంటా వచ్చేసి లాభం లేదు. ఇంతసేపు వెయిటింగ్ చేస్తే మనం అఫీషియల్స్ ఏషియల్స్ ఇంతసేపు రోడ్డు మీద వెయిట్ చేస్తావా, కొట్టండి అనేసరికి వాడు వెళ్ళిపోయి అలా పంజాబీ ఇస్త్రీ కొట్టేసరికి గ్లాసు పటాకమని పడిపోయిందంట. ఈ స్టీరింగ్ దగ్గర కూర్చున్న ఆయన చచ్చిపోయినట్టుగా ఒక్క నిమిషం అండి మొత్తం యోగా చేశాడు అనుకుంటాను. బిగిచ్చేసి ప్రాణాయామంలో ఒకటి ఉంటుంది, దానిలో ఒకటి ఉంటుంది ఏంటంటే కింద పడుకుంటే దాన్ని శవాసనం అంటారు. వ్యాసనం అన్యాసనం వేస్తే ఇప్పుడు ఏం లేని శవాసనం, సర్వాంగాసనం, ఇక చాలా రకాలు ఉన్నాయి, దాదాపు చాలా రకాలు ఉన్నాయి. దీనిలో ఈయన ఏం చేశాడంటే శవాసనం వేసాడు స్టీరింగ్ దగ్గరే. ఈగలే కొట్టినాయి, దోమలే కొట్టినాయి, అటు పని అదే. ఈయన ఇట్టాగే దగ్గరికి వచ్చి చూసిందంటే ఒక మంచి సింహం వచ్చి అబ్బే సచ్చాడురా బాబు, ఈ సచ్చినడితో మనకెందుకు రక్తం వేడిగా ఉండదంట, చచ్చిపోతే రక్తం కూడా చల్లారిపోద్ది, గడ్డగట్టిపోద్ది, విత్ఇన్ సెకండ్స్లోనే తేడా వచ్చేస్తుంది అంతే. ఈ లాభం లేదు, ఇటెందుకు ఇది రక్తం మన పనికి రాకపోయారంట సింహాలన్నీ పోయి. అతడు టెక్నిక్ ఉపయోగించి భౌతిక సంబంధంగా తప్పించుకున్నాడు. సింహము ఎప్పుడు ఎవరికి తప్పించుకునే అవకాశం ఇవ్వదో, అది ఎవరిని మింగుదమా, భక్తులే కావచ్చు భక్తిహీనులే కావచ్చు, పర్వతంలాగా పెరిగిన వాళ్ళైన ఎవరైనా సరే ఈ శత్రువుకు లెక్కలేదు. యువర్ టార్గెట్, నువ్వు టార్గెట్లో ఉన్నావు, ఆ శత్రువు నేను టార్గెట్ చేశాడు. శత్రువు టార్గెట్ చేసే మనుషుల సంఖ్య ఎంత గట్టిగా చెప్పాలి? 1 నమ్మకస్తులు, 2 దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, 3 త్యాగశీలు. దేవుని కొరకు ఎవరు త్యాగం చేస్తారో, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో చూడండి. అటు ఇటు కాకుండా భక్తి చేసే వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇబ్బందులకు తెలియదు. కానీ నమ్మకంగా ఉండాలి, ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, త్యాగం చేయాలి దేవుని కొరకు అని ముందుకెళ్ళామనుకోండి, ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూ ఉంటుంది. నిజమా కాదా? అటు ఇటుగా భక్తి చేసేవాడికి ఏమి లేదండి, అమ్మా బాబు అయ్యా బాబు వేసినామలో ఆమె అయిపోయింది అంతే. వెళ్ళామా వచ్చామా, ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా, ఆరాధన జరిగిందో లేదు, అంతవరకే కావాలి వాళ్ళకి. అలా కాదు, నేను విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళాలి, నేను దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి మహావృక్షం లాగా నిలవాలనుకుంటావో అప్పుడు నీకు శ్రమలు ఎదురవుతాయి. అందుకని అలా వెళ్ళకుండా ఒడ్డుబడ్డు ఉన్నావా, ఒడ్డుబడ్డుగా ఉన్నవాడికి చిన్న పక్కి పిల్ల కూడా దొరకలా. మీ నావను లోపలకు నడిపించి వాళ్ళు వేయండి అన్నాడు ప్రభు. లోపలికి వెళ్ళేవాడు లోపలికి వెళ్ళినట్టే ఉంటుంది. అలాగూ శత్రువు తిరుగుతున్నాడు. నీ భక్తిని నువ్వు కోల్పోవద్దు, నీ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, నీ త్యాగాన్ని కోల్పోవద్దు. ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో కొందని శత్రువు టార్గెట్ చేశాడు. వారిలో 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం 6 అధ్యాయం 3-4 వచనాలు.
ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఏ శ్రేష్టం అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను ప్రైజ్ ది లార్డ్ రాజ్యమంతటి మీద అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ప్రఖ్యాతి నుండి ఉన్నాడు కాబట్టి రాజ్యమంతటి మీద ఇతను అధికారిగా నియమించవల్లని రాజు ఉద్దేశించెను స్థాయి పెరగనంత వరకు నువ్వు చేసే కంపెనీలో కానివ్వండి నువ్వు చేసే డిపార్ట్మెంట్లో కానివ్వండి నీకు వ్యతిరేకతలు ఉండవు ఎప్పుడైతే స్థాయి పెరుగుతుందో ఎప్పుడైతే నీ స్థాయి పెరిగి ఉన్నత స్థాయికి వెళ్ళే స్థాయి వస్తుందో లేక జీతం పెరుగుతుందో ఆదాయం పెరుగుతుందో ఎన్ని పెరిగినప్పుడు చూసేవాళ్ళు నేను చూసి సహించలేరు అదే జరిగింది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇక్కడ 120 మంది అధిపతులు వారిలో ముగ్గురు ప్రధానులు ఈ ముగ్గురులో దానియేలు ముఖ్యమైన వాడు అది రెండో వచనం చెప్పి మాట ఈ ముగ్గురులో దానియేలు ముఖ్యమైన వాడు రాజునకు దేశానికి ఖజానాకి నష్టం కలగకుండా వీళ్ళందరూ తప్పకుండా లెక్కలు చూపించాలి పొద్దులు చూపించాలి ఆదాయానికి చూపించాలి ఖర్చులకు చూపించాలి అని చెప్పారు ఇది మిగతా వాళ్ళకి నచ్చల ఈయన తినడు గట్టిగా తినడు తిన్నెవడు ఈ లాభం లేదు తినిపోతే ఎట్లా కుదురుద్ది లాభం ఎట్లా కుదురుద్ది అయితే ఒక పని చేద్దాం వీళ్ళందరూ మాకుమ్ముడుగా మీటింగ్ వేసుకుని ఏమన్నారంటే ఎలాగైనా సరే ఈ దానియేలుని అంతం చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు నాలుగో వచనంలో చదవండి అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి ఆమేన్ తగిన కారణము కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి దానియేలులో తప్పు మోపాలని ఒక నింద మోపాలని కనిపెట్టుకున్నారు దానియేలు ఏ తప్పైనను లోపమైనను చేయువాడు కాదు గనుక తప్పును కనుగొనలేకపోయారు మామూలు రీతిలో ఏ విషయంలో కూడా వాళ్ళు పెట్టిన టార్గెట్ పూర్తి కాలేదు మరి దానియేలు ఎక్కడ దొరుకుతాడండి దేవుని బిడ్డ దేనిలో దొరుకుతారు దేవుని విషయంలోనే దొరుకుతారు ఆమేన్ ఆర్థిక విషయాల్లో కానివ్వండి మరి ఏ విషయంలో కూడా దానియేలు ఏ విషయంలో దొరకలేదు ఏ విషయంలో కూడా వారు దానియేలు తప్పు పట్టుకోలేకపోయారు ఇక ఏం చేశారు మరొక మీటింగ్ చేసుకున్నారని అందుక మనుషులు ఐదో వచనంలో అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని అతన్ని దేవుని పద్ధతి ప్రార్థనా భక్తి విషయంలో తప్ప మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిది ఆమేన్ ఏమి మనం కనుగొనలేం ఆమేన్ ప్రార్థన చేసేటువంటి వారిని ప్రార్థన చేయకూడదు అని అంటే ఊరుకుంటారా నేను అన్నం తింటమైనా ఒకరోజు మానేస్తాను కానీ చెప్పరే గట్టిగా నిజంగా చెప్పారా ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు హలో నేను కనపడుతున్నానా మిమ్మల్ని చేతులు ఎత్తమంటే అందరూ ఎదుగుతారు కారణం ఏంటి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకునే వచ్చుంటారు చేసుకునే ఎందుకంటే దేవుడు అటిల్లే వాహనం ఇటిల్లే వాహనం నా మీద రాకుండా కాపాడయ్యా ఏసునామంలో ఆమేన్ ఇది నీ స్వార్థం కొరకు చేసుకున్న స్వార్థ ప్రార్థన ఇక రెండో ప్రార్థన నేను ఆరాధనకి వెళుతున్నానయ్యా ఈ పునరుద్ధరణ దిన ముందు ఇదిగో తండ్రి గారితో నువ్వు మాట్లాడి నాతో మాట్లాడిన ఆయన ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడాలని ఆయన అని చేసేవాళ్ళు కొందరే ఉంటారు ఈ ప్రార్థన ఇక మూడోది ఏంటంటే అయ్యా ఈ వారంలో ఇది మొదటి రోజు ఈ వారం అంతా నువ్వు కాపాడాలి వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదైనా అన్నిట్లో వృద్ధి కలగాలి ఈ వారం అంతా యేసునామంలో గట్టిగా ఈ మూడు రకాల ప్రార్థనలు కంపల్సరీగా చేస్తారు ఇది ఇంకో ప్రార్థన అండి అందరం కంచాల దగ్గర కూర్చున్నాం అంటే భోజనాల దగ్గర కూర్చున్నాం అక్కడ కూర్చోగానే ఒకసారి అంటే ఒక అమ్మందంట
అబ్బాయి అసలే చేపల కూర తింటున్నావు, ఏ కూర? మీరే వండుకున్నారో స్తోత్రం, కానీ అసలే చేపల కూర తింటున్నావు. వెనకట మా పెద్దమ్మ చేపల కూర తింటేనే సత్యపోయిందిరా బాబు అందంట. అనేసరికి వాడు కొన్నంత కోపం కాదు, భయం వచ్చేసి, ఏంటమ్మా మీ పెద్దమ్మ ఏం తింటా సచ్చిపోయిందంటే చేపల కూర తింటారే సచ్చిపోయిందిరా అందంట. అమ్మో, ఇక మనిషి అక్కడ భయపడిపోతారు కదా. అందుకని ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేసుకు తినరా. అదేంటి చేపల కూర తింటే చచ్చిపోవటం ఏంటి, ముళ్ళు అడ్డంబడి దానికి పెద్ద ముళ్ళు ఉంది. ఈ మాట్లాడతావంట ఏం పట్టించుకోకుండా దెబ్బకి గటక్కని మింగిందంట. వెళ్ళిపోయేసరికి అది బాగా ముళ్ళెళ్ళి లోనకి వెళ్ళి గుచ్చుకుందంట. కరిపెట్ల కొన్ని రోజుల తర్వాత పాయిజన్ అయిపోయింది, చచ్చిపోయింది. అవి నిజమే, జాగ్రత్త బాబు అన్నాను. అందుకని భోజనం చేసేటప్పుడు చేపల కూర అయితే కనుక కంపల్సరీగా ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు ఎందుకు మరణ భయంతో, నాయనా నేను చేపల కూర తింటున్నాను, ఏ డాక్టర్ అయినా మటన్ తిని చికెన్ తిని చెప్పరు, ఎక్కువగా ఏం తినమంటారు, చేపలు తినండి అని చెప్తారు. చేప మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది, ఆమెన్. అందుకని తినాలి, తప్పదు. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, మరణ భయం కోసం ప్రార్థన చేస్తున్నావో, తప్పించబడడానికి ప్రార్థన చేస్తున్నావో, వేరే విషయం. కానీ దేవుని బిడ్డలు దొరికేది ఎక్కడండి అంటే, చెప్పండి, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి అనే ఒక అతడు ప్రార్థన చేస్తున్నాడు, అననీయ అనే అతడు ప్రార్థన చేస్తున్నాడు, సౌలుతో మాట్లాడుతూ ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, తిన్న కనబడిన వీధిలోంచి ఆ పక్కకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అతను. మనకున్న పేరేమిటి, ప్రార్థన వాళ్ళు. దానియేలు ఏ విషయంలో దొరకడు గనక తన దేవుని పద్ధతి విషయం ఎందే కానీ దేనిలో కూడా అతనిలో తప్పు కనుగొనలేము. దానియేలుని టార్గెట్ చేశారు. దానియేలుని టార్గెట్ చేసిన వారు దూరపు వాళ్ళ, దగ్గర వాళ్ళ, పక్కన వాళ్ళు, తనతో కలిసి నిమిసించే వాళ్ళు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, తన సహచరులు అయినటువంటి వారు టార్గెట్ చేశారు. బయట వాళ్ళు దావీదంటారు, నన్ను దూషించేవాడు శత్రువైన ఎడల నేను సహించవచ్చును, కానీ నన్ను దూషించేవాడు శత్రువు కాదు. మేము సహవాసము కలిగి దేవుని మందిరములో ఉత్సవ సమయంలో కలిసి వెళ్ళినటువంటి వాళ్ళము. అతడు నా సన్నిహితుడు, అతడు నన్ను తన్నుటకు తన మడమెత్తాడు. నేను టార్గెట్ చేసేవాళ్ళు దూరపు వాళ్ళు కాదు, నేను టార్గెట్ చేసేవాళ్ళు కనపడిన శత్రువులు కాదు. దానియేలును టార్గెట్ చేసిన వాళ్ళు కనపడే శత్రువులు, తనతో కలిసి నివసించేవాళ్ళు. నీ వ్యాపారం బాగా ఉంటే, నీకు ఆదాయం బాగా వస్తే నీ పక్కన వాళ్ళు నేను టార్గెట్ చేస్తారు, నీ తోటి వాళ్ళు నేను టార్గెట్ చేస్తారు. ఒక కుటుంబంలో 10 మంది సభ్యులు ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ వివాహాలు వెళ్ళిపోతే, ఇద్దరు బాగా ఉన్నారనుకోండి, పచ్చగా ఆర్థికంగా బాగా ఉన్నారనుకోండి, వీళ్ళ మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు, నిజమా కాదా? వాళ్ళకేంటి, ఆ అమ్మాయికి ఏంటండి 3 పూలు 36 కాయలు, వాళ్ళకేంటి అంటారు. ఇక పెద్దాకాళ్ళు అంటూ చేసరికి పచ్చగా ఉన్న చెట్టు కాస్త ఆకులు ఊడిపోయి ఇది కూడా ముద్దుగా మారిపోద్ది. నిన్ను ఎవరైతే అధికంగా టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ని బట్టి నీ ఆర్థిక రంగం కుదేలు అయిపోద్ది. ఎవరైతే నీ మీద టార్గెట్ చేస్తారో వారి ఏడుపులు నీ జీవితానికి అడ్డుగా వచ్చి పడతాయి. దానియేలును అంతం చేయాలని దానియేలు మీద టార్గెట్ చేసిన వాళ్ళు బయట వాళ్ళు కాదు, మరెవరు, సన్నిహితులు, దగ్గర వాళ్ళే. ఇంతమంది టార్గెట్ చేసి దానియేలును పట్టుకోవాలని చూస్తే దానియేలు ఏ విషయంలో అయినా దొరికాడా? మరొక మాట చదవండి కింద 10-11 కూడా త్వరగా. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెనను, సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రార్థన చేయుచు, ఏంటో పెట్టిన టార్గెట్ ఏంటి, నువ్వు ప్రార్థన చేయకూడదు. ఇది అంటారు చూసారా, గట్టిగా చెప్పాలంటే కపటదారు అంటారు కదా. అలాగూ నువ్వు ప్రార్థన చేస్తే జాగ్రత్త, నువ్వు ప్రార్థన చేస్తే అది, నువ్వు సన్నిధికి వెళితే అది, నువ్వు చర్చలో అడుగు పెడితే ఇది అని నీకు టార్గెట్ చేసినప్పుడు యథాప్రకారముగా అనుదినము
మూడు సార్లు మోకాళ్ళునా పొడుకునా కూర్చున్నా. ఆ రోజుల్లోనే ప్రార్థన అంటే మోకాళ్ళు లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఇప్పుడే మన మోకాళ్ళు పనిచేయట్లా. ఆ రోజుల్లో మోకాళ్ళ మీద తప్ప వేరే రకంగా చేసేవాళ్ళు కాదు. నాలుగు రకాల ప్రార్థన చేసేవాళ్ళు. దానిలో ఎక్కువగా దేంతో చేసేవాళ్ళు? మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు. మోషే మొదలుకొని తదితర ప్రవక్తులందరూ. పరిస్థితులు బాగాలేదు, ఎవరు కనపడకుండా మంచం మీద పడుకునో మూలకెళ్ళో దానియలు ప్రార్థన చేయొచ్చు. కానీ యథాప్రకారం రోజు మూడు సార్లు చేస్తున్నాడు. శాసనం వచ్చిన తర్వాత, సంతకం అయిన తర్వాత కూడా అలాగే మూడు సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు మీద ఏముంది ఇప్పుడు చెప్పండి? ఒక టార్గెట్ పెట్టారు శత్రువులు. ఈయన ప్రార్థన చేయకుండా ఒకేలా చేసినా వినపడకుండా రహస్యంగా చేస్తే ఎవరికి కనపడదు, ఇబ్బంది లేదు. కానీ యెరూషలేము వైపు కిటికీలు తెలిసాడు. రోజు తెలిసేవాడు, రోజు అటే చూసేవాడు, అటే మోకరించేవాడు, అలాగే ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా సరే, అనుకుని జరిగినా జరగకపోయినా నీ సద్భక్తిని వదిలిపెట్టవద్దు, నీ నమ్మకత్వాన్ని వదిలిపెట్టవద్దు, నీ సుగుణాన్ని వదిలిపెట్టవద్దు, నీ త్యాగాన్ని మర్చిపోవద్దు. దానియేలు మర్చిపోలేదు. దానియేలు దేవుణ్ణి ప్రార్థన చేయించు, ఆయనను స్తుతించుచు వచ్చాడు. అంతేనండి, మనుషులు గుంపు కూడి దానియేలు దగ్గరికి దానియేలు ప్రార్థన చేయటం, బ్రతిమాలుకోవటం చూసి వెంటనే కనిపెడుతున్నారు. కనిపెట్టారు, రాజుగారు దగ్గరికి పరిగెత్తారు. ఇదిగోనయ్యా చూడు, 30 రోజుల వరకు ఏ మనిషి ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేయకూడదు అన్నావా? కానీ దానియేలు అనేటువంటి వాడు చూసిన దానికంటే చెప్పుడు మాటలు చాలా టేస్ట్గా ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? చూసిన దానికంటే చెప్పే మాటలు చాలా టేస్ట్గా ఉంటాయి. దానియేలు అనేవాడు ఉన్నాడు చూసారండి, అబ్బో అబ్బో చాలా ఇది వరస్ట్ అండి, ఇది ఇదే అదే అని అంటున్నారు. రాజుగారు కట కోపం ఎక్కువైపోయిందట. తప్పించాలని అనుకున్నా సరే, అక్కడ రాజే శాసనం చేశాడు కనుక ఆ శాసనం ఆయనకి కొట్టింది. తీసుకొచ్చి సింహాల బొమ్మలో పడేయించాడు. తెలిసిన విషయం ఏది? సింహాల బొమ్మలో పడేయించడానికైనా ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుణ్ణి వదులుకోవటానికి, ప్రార్థన మానటానికి దానియేలు ఒప్పుకోలేదు. ఆమేన్. అది కృపాయుగమా ధర్మశాస్త్ర కాలమా? గట్టిగా చెబుదాం, అది ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్ర కాలంలో పగ తీర్చుకోవచ్చు. కంటికి కన్ను, పంటికి పన్ను, కొడితే కొట్టవచ్చు, తిడితే తిట్టవచ్చు. కానీ దానియేలు ఆ రోజుల్లో కూడా తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. శత్రువు టార్గెట్ చేసిన శత్రువుకు దొరకకుండా కాపాడుకున్నాడు. ఆఖరి రాజుగారు ఏమన్నాడు చూశారు? 6వ అధ్యాయంలోనే కింద 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనపడ్డాను గనుక. ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా. సింహాలు నాకు ఏ హాని చెయ్యకుండా నోళ్లు మూయించెను. దానియేలు మూసాడా లేక ఎవరు మూసారు? దేవుని దూతలు వచ్చి ఎవరున్నారు? అవతల వాళ్ళు గైగైగా పడుతున్నారు, అరుస్తారు అనుకోండి. ఇవతల వాళ్ళు ఏమంటారు? గట్టిగా చెప్పండి, గట్టిగా తెలుగులో చెప్పండి. నిర్మీనా ఏమంటారు? గట్టిగా గట్టిగా అరుస్తున్నారు అవతల వాళ్ళు. ఇవతల వాళ్ళు ఆగి 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 ఏమంటారు? 4 రకాలు ఉపయోగిస్తారులే కానీ, ఇక నోరు మూసుకోవమ్మా, నోరు మూసుకోవా అంటారు. మనుషుని మొయమన్నప్పుడు అవతల వాడు రెచ్చిపోతారు తుఫాన్లాగా. కానీ ఇక్కడ సింహాలు నోరు తెరవకుండా దూతలు వచ్చి నోరు మూసేస్తున్నాయి. నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలనుకుంటే, ఎవరు ఎన్నుకుంటే నాకెందుకు? అదే అన్నాడు యెహోషువా, నేను నా ఇంటి వారి యెహోవాను ఆరాధిస్తా. మీరు ఎవరిని పూజించగోరుతారో, ఎవరిని ప్రార్థించగోరుతారో యువర్ చాయిస్, మీ ఇష్టం. నేను మాత్రం వదిలిపెట్టను. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రాబోతున్న కాలం కంటే జరిగిపోయిన కాలం మహాగడ్డుగా ఉంది. రాబోతున్న కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాల్సిన రోజులు ఆసన్నమైనవి. ఆమేన్. వ్యాపారాలు ఆగిపోయినాయి, ఉద్యోగాలు ఆగిపోయినాయి, వచ్చే జీతాలు తగ్గిపోయినాయి, ఆదాయాలు తగ్గిపోయినాయి, 3 పూటలు 30లు తినటానికి చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు?
దేవుడు నా ఉంటే ఇలా జరుగుద్దా, దేవుడే ఉంటే ఎందుకు జరగాలని అనుకుని ఉంటాం, ఎన్నో అనుకుని ఉంటాం. ఎన్నో సమస్యలు భరించిన తర్వాతే నువ్వు అద్దరికి వెళ్ళగలుగుతావు. ఆమేన్. ఎన్నో తుఫాన్లు తట్టుకుంటేనే ఆ నావ ఆ గట్టు చూడగలుగుద్ది. రాబోయే కాలంలో ఎన్నో తుఫాన్లు రావచ్చు. భౌతిక సంబంధమైన వర్షాలు కాదండి, సమస్యల వలయాలు. ఏది వచ్చినా నీ దేవుడు నీతో ఉన్నాడని శత్రువా నా మీద అసహ్య పడకము, నేను కింద పడిననో నేను తిరిగి లభిస్తాను. 120 మంది ఒకటైనా, ముగ్గురు మాకుమ్మడిగా దాడి చేసినా గుంపులు గుంపులుగా మీదకొచ్చి పడ్డా, నమ్మిన సిద్ధాంతాన్ని అమ్ముకోలేదు దానియేలు. నమ్మిన దేవునికి దూరం కాలేదు. దేవుని వలన మేలు అనుభవించిన నీవు నష్టాన్ని కూడా అనుభవించే రోజులు ఉంటాయి. ఇక రెండవది, దానియేలు నిలబడ్డాడు, శత్రువుకి దొరకలేదు. ఎవరిని మింగుదునా అని శత్రువు టార్గెట్ చేశాడు. ఒక మనిషి చేసిన టార్గెట్కి ఇంకో మనిషి దొరకవచ్చు ఎప్పుడైనా, కానీ నువ్వు సద్భక్తితో బ్రతికితే, విశ్వాసంతో బ్రతికితే, దేవుని కొరకు నమ్మకస్తులుగా నువ్వు నిలబెడితే, ఏదో ఒక సమయంలో సూది మన మోపు అవకాశం ఉన్నా దేవుడిని లాగి పక్కన పడేస్తాడు. నమ్మిన వాళ్ళంతా చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారు. ప్రజలా, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేనేం చేశానని వీళ్ళంతా నా మీదకి వచ్చావు, నేను ప్రార్థన చేయడం తప్పు అని బోక్రించలా, నోరు తెరవలా దేవునితోనే మాట్లాడాడు. అన్నీ నువ్వే చూస్తున్నావు, మనమే చెబుతాం అన్నీ దేవుడే చూస్తున్నాడు, అన్నీ ఆయనే చేస్తాడు, నా దేవునికి సాధ్యమైంది ఏదీ లేదంటాం. కానీ శాప కిందకి నీళ్ళు వచ్చినప్పుడు నిలబట్టమే నిజమైన భక్తి జీవితం. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు, ఆర్థిక రంగం కుదేలైనప్పుడు, ఆదాయం రానప్పుడు నీ దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. దాదాపుగా 1 సంవత్సరం పైకాలం ఇప్పటికి దరిదాపుగా కరోనా ప్రభావం ప్రతి రంగం మీద పడింది. ఎప్పుడైనా నిన్ను దేవుడు ప్రశ్నించాడా? ఏ రోజైనా సరే నువ్వు అనుకున్న తినకుండా ఉన్నావా? నీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి, అవసరాలు తీర్చబడతానే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జరగకపోతే రేపు జరుగుతుంది, ఇవాళ లేకపోతే రేపు అందుకుంటున్నావు. కాబట్టి దీనిలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శత్రువు టార్గెట్ చేశాడు, ఆ టార్గెట్లో నీ భక్తి జీవితమే నిన్ను కాపాడుతుంది. స్తోత్రం. దానియేలు చిరకాలము జీవించుగాక రాజా, నేను నీ దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను కదా, నేను దేవుని దృష్టిలో కూడా నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపించా. దూతలనా? దూత అంటే సింగిల్ వాడు, ఒక్కరు, ఒక్క దూతను పంపించి సింహాలను వాళ్ళు అయి మూసి అన్నాడట. సింహాలు మెదలకుండా కూర్చొని, ధనియులు గారు, ధనియులు గారు కూర్చోండియ్యా, కింద కూర్చోలేరయ్యా, మా మీద కూర్చోండి అయ్యా, కింద పడుకోలేరయ్యా, ఈ కంపలో మేము వరుసగా పడుకుని ఉంటాం, మా మీద పడుకోండి అయ్యా అని ఈ సింహాలు ఎంత రాచి మర్యాద చేసిన చూసారా? శత్రువుల ఇంట్లో నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేదు అనుకుని చేత్తో తోసేసిన వాళ్ళతోనే నీకు సహాయం చేపిస్తాడు. కుదరదు అనుకున్నటువంటి వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తారు. లేదు అనుకున్నటువంటి వాళ్ళే నీకు హామీలు ఇస్తారు. శత్రువు టార్గెట్కి భయపడవద్దు. మిగతా తిరుగుతున్నాడు, వాడికి దొరికితే కదా మింగటానికి. నీ భక్తి జీవితం వాడికి దొరకకుండా కాపాడుతుంది దానియేలులాగా. మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రెండో చూడండి, దానియేలు యోబు గ్రంథంలోనికి రండి. మనుషులంతా మనసే గాయపరచి పురుగల్లే నన్ను నలిపేయ చూచినా, మనుషులంతా మనసే గాయపరచి నాకు నాకు బలము నేర్చినావు, ఆయుధంగా మార్చిన యోగు గ్రంథం మొదట అధ్యాయం 8వ వచనం చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అర్థం చేసుకోండి, ఎలాంటి వాడు?
యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చదువునానా భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అది ఎక్కడ భూమి మీద ఊళ్ళో పట్టణంలో దేశంలో అసలు భూమి మీదే అతని వంటి వాడు ఎవడనూ లేడు భూలోకంలోనే యోగు వంటి వాడు ఎవరో లేరు ఇది హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు గట్టిగా మహాదేవుని తీర్పు భూమి ఆకాశాల మీద అధికారం కలిగిన దేవుడు ఒక్క మనిషిని గురించి సాక్ష్యం ఇచ్చాడండి బైబిల్లో అదే యోబును గురించి భూమి మీద మరి ఇంత నీతిగా ఇంత భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థత కలిగి న్యాయంగా నడిచేటువంటి యోబు జీవితంలో ఏమెదురైంది ఎవరిని శత్రువు టార్గెట్ చేస్తాడు భయపడబాకండి ఒకటి నమ్మకంగా ఉండు రెండు దేవుని యందు భయభక్తులు కలిగి మూడు త్యాగశీలులుగా దాతృత్వం కలిగిన వారుగా ఈ మూడు లక్షణాలు ఎవరిలైతే ఉంటాయో వాళ్ళే మిరికల్ లాంటి వాళ్ళు వాళ్ళే తీరియగలిగిన వాళ్ళు ఎన్ని డబ్బాలు పట్టిన మోగితే ఉందండి డబ్బా మోత తప్ప అదే కాస్త గనక ఇది అంటారు చూసారా కంచు మోగునట్లు కనకంబు మోగున ఇన్ని డబ్బాలు తీసుకెళ్ళి అక్కడ పడేసి కంటే ఇంత బంగారం తీసుకెళ్ళారంటే బిడ్డ చెప్పమ్మా అమ్మా నా ఇద్దరు కూతుళ్ళకి వచ్చేస్తాయి ఏంటో ఏంటో బంగారం నా ఇద్దరు కూతుళ్ళకి వచ్చేస్తాయి ముక్కుల్లో చెవుల్లోకి ఇంకా ఇంకా అన్నీ వచ్చేస్తాయి ఇన్ని డబ్బాలు తీసుకెళ్ళి పెట్టారనుకోండి పిట్టలు పోరుకుంటా తప్ప పిట్టలను తోలటాక తప్ప అది ఎందుకు పనికిరావు తుప్పట్టి అలాగే పనికిరాళ్ళు వాళ్ళ మీద ఎందుకు ఉపయోగం లేని వాళ్ళ మీద దుష్టుడు టార్గెట్ చేయడు నీలో వర్త్ ఉంది నువ్వు సేవ చేస్తున్నావు నువ్వు పరిచర్య చేస్తున్నావు చూడండి నేను చూస్తున్నాను చాలా సంవత్సరాలుగా ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు జీవించాలనుకున్నారో వారిలో చాలామంది అనేక శ్రమలకు గురయ్యారు అనేక శ్రమలకు గురయ్యారు శ్రమలు కలిగినా కష్టం కలిగినా నష్టం కలిగినా నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు నాకు తెలిసినంత వరకు ప్రైజ్ ది లార్డ్ భూమి మీద అతని వంటి వాడు ఎవరో లేరు అనగానే వెంటనే శత్రువు కలగజేసుకున్నాడు పదో వచనంలో నీవు అతనికి చదవండి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును పైన అంటాడు ఎవరో లేడంటే తొమ్మిదో వచనంలో అతడు ఊరికే దేవు ఉన్నాడా అతడు దేవుని యందు భయభక్తులు కలవాడుగా ఉన్నాడు గనక అతని ఇంటి చుట్టూ నువ్వు కంచి వేశావు గనక నీవు అతన్ని దీవించావు గనక అతని ఆస్తి దేశములో అతని ఆస్తి దేశములో గట్టిగా చెప్పండి అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది ఎవరి ఆస్తి అయినా సరే పట్టణానికో గ్రామానికో ఒక రాష్ట్రానికే పరిమితం అయి ఉంటుంది కానీ యోబు గారి ఆస్తి దేశమంతటా ఆయన ఆస్తి విస్తరించింది దేవునికి స్తోత్రం దేశమంతా ఎక్కడ చూసినా ఇది ఎవరిదండి మరి ఆ రోజుల్లో బినామీలు బనాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎవరిదండి ఇది యోబు గారిదండి అవి ఈ తోటలు ఎవరేయండి గట్టిగా చెప్పండి అబ్బో ఈ కర్మాగారం ఎవరిదండి ఈ పెద్ద చెరువులు ఎవరేయండి గట్టిగా చెప్పండి అబ్బా యోబు గారు ఎంత ధన్యుడో స్తోత్రం ఈ విలువైన వాహనాలన్నీ ఎవరేయండి అప్పుడు లేవండి ఉన్నాయా అప్పుడు లేవు అప్పుడుంటే ఎంత ఖరీదైన వాహనం ఉందో అంత ఖరీదు అక్కడే ఉండి ఆమేన్ ఈ గొర్రెలు ఎవరేయండి గట్టిగా చెప్పండి ఈ గాడిదలు ఎవరేయండి ఈ కోళ్ళు ఎవరేయండి ఆయన కుక్కలు కూడా ఉన్నాయండి మందల వెనక మాల కుక్కలు ఉన్నాయంట నా మందల వెనక తిరుగుచున్న కుక్కలతో సమానమైన వాళ్ళు అంటాడు తర్వాత ఈ కుక్కలు ఎవరు ఏండి గట్టి చెప్పరే అబ్బా ఈ దాసదాసి జనం వీళ్ళంతా పెద్ద సభగా ఉంది వీళ్ళంతా ఎవరండి యోబు గారి పని వాళ్ళండి ఇంత హష్టాశ్రమ కలిగిన వాడు ఇంత దీవించబడినటువంటి వాడి జీవితంలో ఏమి కలిగింది ఒకటి వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు దానియేలుని రెండు కుటుంబంగా టార్గెట్ చేశాడు యోబుని ఆమేన్ కింద పడగొట్టాలంటే మొట్టమొదటిగా పెద్దదాన్ని కుంభస్థలం పడగొట్టాలి ఆ కుటుంబానికి ఆధారమైంది ఏదైతే ఉందో దాన్ని పడగొడితే కానీ కుటుంబం అంతా కుదేలైపోద్ది
అలాగూ టార్గెట్ చేశాడు శత్రు. వచ్చి నీవు అతను దీవించావు గనుక అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. ఎక్కడ పట్టుకున్నా విస్తరణే, దేనిలో ఏలు పెట్టినా అబ్బో విపరీతంగా. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చదువుతూ ఉంటే వారి ఆస్తి లేక వారి ఆదాయం ఎంత అంటే రోజుకి సంవత్సరం కాదండి పర్ డే 350 కోట్లు రోజుకి ఆదాయం అంట. ఎంత పేరు చెప్పంలే, 350 కోట్లు పర్ డే ఇన్కమ్ ఒక్క ఫ్యామిలీకి. మరి వాళ్ళ ఆస్తి ఎంత అండి అని చూస్తే ఇక లెక్కడానికి కూడా వీల్లేదు, అంతా డాలర్ల లెక్కలో ఉంటుంది అది. స్తోత్రం, వీళ్ళందరికీ మించిన వాడు యోబు. యోబు మీద టార్గెట్ చేశాడు ఏమిటంటే, నీ చెయ్యేసావు కదా, చెయ్యి పక్క తీసేయి, అతను మొత్తుని కదా, నీ మొక్కమ ఎదుట నేను నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. టార్గెట్, అతనికి ఇచ్చిన భద్రత తీసేయి, ఆస్తి అంతమైతే చాలు, అతడు అనగారిపోతాడు. డబ్బులున్నంత వరకు మనిషి చాలా టీవీగా మాట్లాడతారు, రాయల్టీగా. ఆ డబ్బులే పోని అనుకోండి, అయ్యే లేవనుకోండి, మనిషి మాటల్లో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. యోబు అలా చేస్తాడంటాడు ఈ శత్రువు. కానీ యోబు అలాంటి వాడు కాదు. మరి ఏం చేశాడో కింద చూడండి, 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని ఏమీ లేనివాడినై వచ్చాను, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళలేదు, ఏమీ లేనివాడిగానే తిరిగి వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చదువమ్మా కింద, ఈ సంగతులలో ఏ విషయమందును, ఈ విషయాల్లో ఏ సంగతులలో, ఈ విషయమందు యోబు, యోబు ఏ పాపమును చేయలేదు, ఈ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు. ఆమేన్. అక్కడ దానియేలును టార్గెట్ చేస్తే దానియేలు జంకలేదు, వెనక్కి తిరగలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మానలేదు. ఎన్నిసార్లు, 3 సార్లు ప్రార్థన నువ్వు 2 సార్లు కుదిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు అనుకున్న తీర్మానం పోయేంతవరకు, నీ గోతులోకి వెళ్ళేంతవరకు నీ తీర్మానాన్ని కాపాడుకుంటే పరలోకంలో అయినా సరే ఫలితం తప్పకుండా పొందుకుంటావు. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం, ఆమేన్. ఏ విషయంలో కూడా దానియేలు తగ్గలేదు. శత్రువుకు దొరకకుండా, టార్గెట్ అవ్వకుండా శత్రువుకే టార్గెట్ పెట్టాడు. నువ్వు శత్రువుకు టార్గెట్ పెట్టేవానిగా ఉండాలి, కానీ శత్రువు టార్గెట్లో అంతమయ్యే పరిస్థితి రాకూడదు. స్తోత్రం. అన్నీ పోయినాయి, ముందు ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఇన్ని రకాలు పోయినా సరే యోబట ఏ విషయమందు యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబు నిలబడ్డాడా లేదా? ఆర్థిక పరిస్థితులు హెచ్చు తగ్గులు అనేది అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని రోజులు బాగా జరుగుద్ది, కొన్ని రోజులు జరగదు. కొన్ని రోజులు అనుకున్న అన్నీ జరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి, కొన్ని రోజులు జరగకుండా ఉంటాయి. ఎప్పుడు నీకే జరిగితే పక్కన వాళ్ళు ఏమైపోతారు? ఎప్పుడు నువ్వే మేలుబొందుతూ ఉంటే పక్కన వాళ్ళు ఏమవుతారు? అందుకనే కొన్నిసార్లు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఒక పీరియడ్లో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు, 2వ పీరియడ్లో కొంత తగ్గు స్థాయికి వస్తావు. ఎస్టు స్థాయిలో ఉన్నప్పుడు, హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నావో, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. కారణం ఏమిటి? శత్రువు నిన్ను టార్గెట్ చేశాడో, ఎవరిని ఎవరిని మృంగుదునని తిరుగులాడుతున్నాడు. వాని కబంధ హస్తాల్లో పడకుండా దేవుని హస్తంలో, దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉండాలంటే దానియేలు వలె నీ నిబంధన మర్చిపోవద్దు. రోజు చేస్తాను అనుకున్నాడు, అలాగే చేశాడు. ఎన్నిసార్లు నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నావు, అయ్యా ఈ వారం అంతా ఇలా ఉంటాను, 2 రోజులు చేసావు, నీకు ఇష్టమైన సీరియల్ వచ్చేసరికి ప్రార్థన మానేస్తున్నావు, నీకు ఇష్టమైనటువంటి ఏదైనా వచ్చినప్పుడు మానేస్తావు, అది ఏదన్నా కానివ్వండి. కొందరు కావాలని ఆదివారమే ఫంక్షన్ పెట్టుకుంటారు. ఆ రోజు నువ్వు సన్నిధికి దూరం అయితే నువ్వేదో కృపను పోగొట్టుకుంటున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆమేన్. దానియేలు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు గనుక సింహాల నోళ్ళు ముయించినట్టుగా శత్రువు నోళ్ళు ముయిస్తాడు దేవుడు. స్తోత్రం. ఇజ్గియా ప్రార్థన విని ఇజ్గియాని టార్గెట్ చేశాడు అష్షూరు రాజైన సన్హెరీబ్. వాని కబంధ హస్తాల్లో పడకుండా కెరువుల మధ్య నివసిస్తున్న దేవా, నువ్వు మమ్మల్ని కాపాడవా,
పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి లేదు, మేము శక్తిహీనులైపోయాం, నువ్వు శక్తివంతుడువు, మమ్మల్ని శక్తివంతులుగా చేయగలవని ఇజ్రాయా చేసిన ప్రార్థనకి దేవుడు ఒక్క దూతను పంపించాడు. ఒక్క దూత వచ్చి అష్షూరు వారి దండుపేటలో చేరి 185,000 మంది శత్రువులను అంతం చేశాడు. సన్హెరిబు పెట్టిన టార్గెట్ పూర్తవలేదు, సన్హెరిబు పెట్టిన టార్గెట్ ఫెయిల్ అయిపోయింది, ఇజ్రాయా యొక్క ప్రార్థన టార్గెట్ ఫలితాలు ఇచ్చింది. స్తోత్ర, నీ ప్రార్థన ఎప్పుడు ఫలితం ఇస్తుంది, ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నీ ఆహారమును నీళ్ళ మీద వెయ్యి, చాలా రోజులైందో అది కనపడుతుంది, చాలా రోజులైందో కనపడుతుంది. నువ్వు చేసిన ప్రార్థన వెంటనే ఫలితం రావాలని కోరుకోవద్దు. ఒక మొక్క నాటాం, ఒక విత్తనం వేశాం, దానికి టైం పడుతుంది. అది ఎప్పుడు జరిగినా జరుగుద్ది, అది ఆలస్యముగా వచ్చినా నేను వాక్యం చెబుతూ ఆత్మావేశంతో చేయి చూపించాను. ఇట్లా ఎంతమంది గుర్తుందో, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు విమానాలు ఎక్కుతారో, వీరు ఉన్నత స్థాయికి వెళతారు అన్నాను. ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు, ఆమెన్ అన్నారు. మళ్ళీ కూర్చున్నటువంటి అది నాకే జరిగితే బాగుండని ఇంకోళ్ళు అనుకున్నారంట. జరిగిందా లేదా? నువ్వెప్పుడు కూడా నీ బిడ్డలు అనాథులుగా ఉండరు, ఏదో స్థాయిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమెన్. ఇవాళ నష్టం కలిగినా కష్టం కలిగినా దుష్టుడు నీ కుటుంబాన్ని టార్గెట్ చేశాడని గుర్తుపెట్టుకో. రెండు ఆరాధనలో కుటుంబాల యొక్క టార్గెట్ చెప్తాను. ఏ కుటుంబాలు టార్గెట్కి వెళ్ళినాయి, ఏ కుటుంబాలు టార్గెట్ నుండి రీచ్ అయ్యి బయటకు వచ్చినాయి, నువ్వు రీచ్ అయ్యేవారిలా ఉండావా తప్పించుకునేవారిలాగా, లేక దుష్టుల కబంధ హస్తాల్లో బందీగా ఉండాలని కోరుతున్నావా? దేవుని వాక్యములో మనం చూసినట్టుగా దానియేలు తెలిసిన వారు టార్గెట్ చేసిన దానియేలు ప్రార్థన విషయంలో తప్ప ఏ విషయంలో దొరకడని పట్టుకోవాలని చూసినా, అయ్యో ప్రార్థన చేస్తేనే అయిపోతాను కదా, దానియేలు ఆలోచించలేదండి. దానియేలు భయపడలేదు, నా దేవుడు సమర్థుడు అనుకున్నాడు. అందుకనే దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు, మీ పక్షాన దేవుడు ఉన్నారు. మరలా రాబోయే కాలంలో మీ వ్యాపారాలు జరుగుతాయి, మీ చేతి పనులు విస్తరిస్తాయి, మరలా మామూలు రోజులు రప్పించు నాయనా అని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇతరులకి ఇచ్చే స్థాయిలోకి దేవుణ్ణి నడిపిస్తాడు. స్తోత్రం. ఇవాళ లేదని భయపడబాక, శత్రువు నీకోసం కనిపెడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు కోయరికి విడిచిపెడతావా, ఎప్పుడు పరిచర్ని విడిచిపెడతావా, ఎప్పుడు ప్రార్థన మర్చిపోతావా, ఎప్పుడు మంచానికి అంకితం అయిపోతావా అని శత్రువు తిరుగుతున్నాడు. జాగ్రత్త, నీ పరిచర్ని మీరు విస్మరించవద్దు. నువ్వు విస్మరించావా, శత్రువుని మీద టార్గెట్ను ఓడిపోయినట్లెక్కే. ఓడిపోతారా, గెలుస్తారా? ఇలా చెప్పండి, మేము ఓడిపోమో. చేతులు గట్టిగా మైకులో చెప్పండి, మేము ఓడిపోమో. గట్టిగా, మేము ఓడిపోము. మరి మేము గెలుస్తాము. గట్టిగా, మేము గెలుస్తాము. ప్రైజ్ ది లార్డ్. మన గెలిచేవారం మన తండ్రి జయశీలుడు, మన తండ్రి జయించినవాడు. జయించిన వారి నాతో కూడా పరదేశంలో ఉన్నా మన్నాను భుజింపనిస్తాను అని చెప్పాడు. దేవుడు జయించినవాడు, నీ దేవుడు జయించినవాడు. మృతుడనైతిని కానీ యుగ యుగములో జీవిస్తున్నాను. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన మీరందరూ ధన్యులో. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు ధన్యులో. మీరు దేవాలయంలో అడుగుపెట్టారు. ప్రసన్స్ ఆఫ్ ది లార్డ్, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వబోతున్నారు. ఆ పైన బాలకేని ఎంత ఖాళీగా ఉంది, వర్షమా లేకపోతే ఏంటో. ఆమెన్. రేపు వచ్చే ఆదివారం మీతో పాటు మీ పిల్లలందరూ తీసుకురావాలి. ఏమో ఎప్పుడు ఈ ఆశీర్వచనం ఇక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఈ పిల్లలు దీవించబడతారని నేను చెప్పాను అనుకోండి, ఆ టైంలో నీ కూతురు కొడుకు అక్కడ ఉంటే దీవించబడతారు. మేము వెళుతున్నాం కానీ నువ్వు టీవీ పెట్టుకోరా బాబు. అదేంటంటారమ్మా, బొమ్మల పేరేంటి, కార్టూన్ చూసే రోజులు పోనీ, ఇంకేంటో అని అంటాను, నాకు తెలియట్లేదు కానీ ఏని అమ్మా. వాడికి అప్పచెప్పొచ్చారా? నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఫోన్ వాడటం నా చేత కాదు. కానీ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఇట్లా నొక్కారంటే మొత్తం తీస్తారు దాంట్లో. వాళ్ళకి వెన్నతో పెట్టిన విచ్చిలాగా, అలాగే టీవీలో కూడా అంతే. టీవీ చూడటం తప్పు కాదు,
నువ్వు ప్రార్థనకు వచ్చి నీ బిడ్డను టీవీకి అంకితం చేసి వచ్చావా? అమ్మ వస్తే ఏమో వస్తుందేమో, ఏమీ రాదో చెప్పండి. అందరూ దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. కావాలని బురదలో దూకట్లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. కాబట్టి భయపడద్దు. మీతో పాటు మీ పిల్లలను తీసుకురండి. యోసేపు తన పిల్లలను తీసుకుని యాకోబు దగ్గరికి వస్తే యాకోబు చెయ్యి చాచి వారిని ఆశీర్వదించాడు. అదే యాకోబు పిల్లలను తీసుకురాకపోతే ఈ మనిషి ఎఫ్రాయిం అనేటువంటి వాడు దీవించబడేవాళ్ళ కాదు. అందుకని నీ పిల్లలు నీతో పాటు రావాలి. స్తోత్రం, ఆ పిల్లలకి దీవెన రాబోతుంది. నీ బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. దీవించమంటే ఏంటి? మేడ మీద మేడ కట్టుకోవడం కాదు. నువ్వు తిన్న ఆహారం నీకు అరగటం అనేది గొప్ప దీవెన. అనుదినము కంచంలోకి నాలుగు మెతుకులు రావటం అనేది గొప్ప దీవెన. చదువుకున్న పిల్లలు చదివించి చదివినట్టుగా మైండ్లో నిలబడితే రాబో కాలంలో పరీక్షలన్నింటిలో వాళ్ళు పాస్ అవుతారు. అదే నిజమైన దీవెన. మన పిల్లలు దీవించబడాలి, మన కుటుంబాలలో దీవించబడాలి. దుష్టుడు గురి పెట్టి ఉంచాడు, టార్గెట్ చేశాడు. వారిని దొరకకుండా దేవుని సన్నిధిలో నిలబడదాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తల వంచండి. ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు మాతో నుండగా. నేను ఓడిపోనయా అందరూ కళ్ళు మూయండి. కాలాతీతమైంది ప్రియులారా. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. మేము ఓడిపోమయ్యా. శత్రువు టార్గెట్ చేశాడు. శత్రువు టార్గెట్లో నీ కూతురు దొరికిందా? నీ మాట వినకుండా దూరం అయిందా? నీ కొడుకు దొరికాడా? నీ మాటకు దూరం అయిపోయాడా? నీ భర్త దొరికాడా? నీ భార్య దొరికాడా? నీ బంధువులు దొరికారా? ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు. కుటుంబాల్లో శాంతిని మింగేస్తున్నాడు. సమాధానం ఐక్యతను మింగేస్తున్నాడు. ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకళ్ళు తినేటప్పుడు ఇంకొకళ్ళు కనపడరు, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు కనపడరు. దుష్టుడు నీ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. వ్యక్తిగతంగా దానియేలును టార్గెట్ చేస్తే దానియేలు నిలబడ్డాడు, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, రాజుగారి చేత మెప్పు పొందాడు. ప్రియులారా, బిడ్డలారా, యోబును టార్గెట్ చేశాడు. యోబు కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. నోటి మాటల చేత యోబు పాపము చెయ్యలేదు. యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకొని పోయెనో. శత్రువుకి వణుకు పుట్టించాడు. ఎవరు లేకపోయినా, ఏది లేకపోయినా, అన్ని కోల్పోయినా శత్రువు గుండెల్లో యోబు నిద్రపోయాడు. భయపడద్దు, భయపడద్దు, భయపడకమో నేను నీ దేవుడిదై ఉన్నానని చెప్పిన దేవుడు. షలార బాబాల కందల రవిలి కబాల భాష. ఏ పరిస్థితి నిన్ను భయపడుతుంది? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? రాబో కాలంలో నీకు మంచి జరగబోతుంది బిడ్డ. ఈరోజు నువ్వు రాకూడదు అనుకున్నావు, అయినా ఆత్మదేవుడు నేను తీసుకొచ్చాడు ఇక్కడికి. పరిశుద్ధాత్మదేవుడు నేను లాక్కొచ్చాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీరు వచ్చుట మంచిది. ప్రభు మన కుటుంబాల కార్యం చేయబోతున్నాడు. మరలా వ్యాపారాలు పెరగబోతున్నాయి, మరలా చేతి పనులు జరగబోతున్నాయి, మరలా నీ ఇంట ఆదాయం రాబోతుంది. శత్రువు పారిపోతే నీ కుటుంబంలో వెలుగు విస్తరిస్తుంది. ప్రభువా, శత్రువుని జయించగలిగిన సామర్థ్యం నాయన నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం.